హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మొబైల్లో గూగుల్ క్రోమ్ కనుక యూస్ చేస్తూ ఉంటే నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ క్రోమ్లో మనకు రీసెంట్గా డార్క్ మోడ్ అనే ఫీచర్ అప్డేట్గా రావడం జరిగింది. అయితే మీరు కనుక మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్లోకి వెళ్ళి కనుక చెక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ కింద ఈ డార్క్ మోడ్ అనే ఫీచర్ మీకు కనిపించదు. సో నార్మల్గా మీకు ఎలా అయితే మీ గూగుల్ క్రోమ్ వైట్ కలర్లో ఉంటుందో సేమ్ అలానే మీకు కనిపిస్తుంది. అయితే ఈరోజు నేను మీకు గూగుల్ క్రోమ్లో ఎలా మనం డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించబోతున్నాను. సో వీళ్ళంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్ చేసి ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వచ్చే ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ గూగుల్ క్రోమ్ని లేటెస్ట్ వెర్షన్లోకి అప్డేట్ చేసుకొని ఉంచుకోండి. సో దీని తర్వాత మీరు సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ గూగుల్ క్రోమ్లో ఏదైతే సర్చ్ బార్ ఉంటుందో ఈ సర్చ్ బార్లో ఒక చిన్న కమాండ్ అనేది టైప్ చేయండి. సో CHROME క్రోమ్ --, తర్వాత ఫ్లాగ్స్. సో ఈ కమాండ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, ఈ కమాండ్ని ఎంటర్ చేసి సింపుల్గా గో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ ఫ్లాగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇందులో డార్క్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా మనం డార్క్ అని సెర్చ్ చేసిన తర్వాత కింద మనకు 2 ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, ఆండ్రాయిడ్ వెబ్ కంటెంట్స్ డార్క్ మోడ్, ఆండ్రాయిడ్ క్రోమ్ UI డార్క్ మోడ్ అని. సో నేను ఏదైతే డార్క్ మోడ్ ఆప్షన్ చూపించాను కదా, అది మీకు ఎనేబుల్ అవ్వాలి అనుకుంటే ఈ UI డార్క్ మోడ్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎనేబుల్ చేసి మళ్ళీ రీలాంచ్ చేయండి. చేసిన తర్వాత మీరు సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్లోకి వెళ్ళి కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ కింద డార్క్ మోడ్ అనే ఫీచర్ వచ్చే ఉంటుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, సో మళ్ళీ మీరు ఏం చేయండి అంటే డార్క్ అని సెర్చ్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ గూగుల్ క్రోమ్ అనేది రీలాంచ్ అవుతుంది. తర్వాత మీరు సెటింగ్స్లోకి వెళ్తే మీరు చూడొచ్చు నోటిఫికేషన్స్ కింద మనకు ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు డార్క్ మోడ్ అనే ఫీచర్ కనిపించలేదు, కానీ మనం 2 ఆప్షన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో అప్పుడు మనకు డార్క్ మోడ్ అనే ఫీచర్ అంటే ఎక్స్ట్రా ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా మీరు ఎప్పుడైతే మీ మొబైల్లో డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటారో ఆ వెంటనే మీరు దీన్ని ఆన్ చేస్తే సరిపోతుంది. టోటల్గా మనకు ఏవేవైతే వెబ్సైట్స్ ఉంటాయో అలాగే క్రోమ్లో ఏదైతే మనం సెర్చ్ చేస్తుంటామో అదంతా మనకు డార్క్ మోడ్లోకి చేంజ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీకు వద్దు నార్మల్ మోడ్కి రావాలి అనుకుంటే సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్లోకి వెళ్ళి డార్క్ మోడ్ దగ్గరికి వెళ్ళేసి దీన్ని ఆఫ్ చేస్తే చాలు, నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు లేటెస్ట్గా గూగుల్ ఈ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో చాలామందికి ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలియదు. సో నైట్ టైమ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, గూగుల్ క్రోమ్లో ఆర్టికల్స్ చదువుతూ ఉంటారు కదా, సో అటువంటి వారందరూ ఈ ఆప్షన్ అయితే మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో నేను డార్క్ మోడ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.